విజయలక్ష్మి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ బేలా, కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఆల్ వెటనరీ ఆల్ జనరల్ స్టోర్స్ సామాగ్రి ఔషధి దుకాన్ విజయలక్ష్మి మెడికల్ భరోసే కి ఏక్ ఉమ్మీద్. హమారే మెడికల్ షాప్ స్థానాంతర హో చుకా హై. అబ్ హమారా పతా హై శివాజీ చౌక్ గున్ను హోటల్ కే బాజూ మే మెయిన్ రోడ్ బేలా. డాక్టర్ కి సలహ కే అనుసార్ ఏక్ బార్ హమారే పాస్ జరూర్ పదారే. వాజ్బీ దామ్ ఆప్కో ఆప్కే సెహత్ కే అనుసార్ దవైయా ఉపలబ్ధ మిలేంగీ. ధన్యవాద్. नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल. आज आदिलाबाद जिले में तेलंगाना किसान सशस्त्र संघर्ष की वर्षगांठ सीपीआई आदिलाबाद समिति के तत्वावधान में आदिलाबाद जिला केंद्र के गुड़ियातनूर मंडल केंद्र में मनाई जा रही है. सीपीआई मंडल सचिव एसके उस्मान के नेतृत्व में स्थानीय आरटीसी बस स्टैंड सीपीआई जिला सहायक सचिव देवेंद्र ने झंडा फहराया और उन सशस्त्र सेनानियों को याद किया जो भूमि मुक्ति और मातृभूमि की मुक्ति के लिए तेलंगाना सशस्त्र संघर्ष में मारे गए थे. आदिलाबाद जिला गुड़ियातनूर मंडल सीपीआई मंडल कार्यदर्शी एसके उस्मान आध्वर्यंलो सीपीआई जेंडा एगरवेसुकोवडं जरिगिंदि. दीनि मुख्य उद्देश्य 1946 నుంచి 51 దాకా వరకు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో ఇలా భూస్వాములు గడీలను కూలగొట్టి భూస్వాములో ఉన్నటువంటి చేతులలో నైజాంకు గోరి కట్టి భూస్వాములలో చేతిలో ఉన్నటువంటి 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు వంచినటువంటి జెండా సిపిఐ జెండా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలపై పోరాడుతున్నటువంటి జెండా సిపిఐ జెండా. ఆ రోజు రావి నారాయణ రెడ్డి మక్తూమ్ మోహనుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4500 మంది ప్రాణాలు అర్పించి 10 లక్షల భూమిని వంచినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉన్నది. ఇలా ప్రజలు కార్మికులు కర్షకులు ఆలోచించి ఇలా ఎన్నో పార్టీలు వస్తున్నాయి, రాజకీయ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసమే కానీ ప్రజలకు ఇలా భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం పోరాడినటువంటి జెండా సిపిఐ జెండా. సిపిఐ జెండాను గుర్తించి సిపిఐ పార్టీలో చేరాలని మేము సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ఇలా కార్మికుల పక్షాన ఇలా ఆటో కార్మికులు ఏంది, మధ్యాహ్న భోజనం ఏంది, ఇలా మిడ్ డే మీల్స్ ఏంది, అలాగే అంగన్వాడీ ఆశ ఇలా చెప్పుకుంటా పోతే ఇలా బీఓసి భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాడుతున్నటువంటి జెండా సిపిఐ అనుబంధం ఏ2సి జెండా. కాబట్టి ప్రజలు కార్మికులు కర్షకులు ఆలోచించి సిపిఐ బండి జెండా సభ్యత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రానున్న రోజుల్లో సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ఆ రోజుల్లో రావి నారాయణ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని వంచినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జెండా అయినటువంటి సిపిఐ జెండా ప్రజలు గుర్తించాలని. ఈ నెల 11 నుంచి 17 వరకు వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 17 నాడు లేదా గణపతుల పండుగ పోతే 20 నాడు ఫ్రీడమ్ ఫైటర్ అని పిలిచే సత్కార కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలియజేస్తా ఉన్నాం.